Welcome back KGF chapter 2 భారీ అంచనాల మధ్య రిలీజ్కి సిద్ధంగా ఉంది ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ విధంగా జరిగింది ఏ ఏరియాలో ఎన్ని కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ యాక్టివ్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే లైట్ తీసుకోండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాటర్లోకి వెళ్తే కేజీఎఫ్ కేజీఎఫ్ ఘన విజయం సాధించిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్ గు టూ గురించి చాలామంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు కేజీఎఫ్ చాప్టర్ టూ రిలీజ్ అవుతుంది ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి కర్ణాటకలో వచ్చేసరికి నూట ఎనభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అక్కడ అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలలో ఏపీఐండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి అప్రాక్సిమేట్లీ వంద కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇది మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు ఒక డబ్బింగ్ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల బిజినెస్ జరగడం ఇదే ఫస్ట్ సార్ అని చెప్పొచ్చు అదేవిధంగా బాలీవుడ్లో ఈ సినిమాకి నూట పది కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ బిజినెస్ లెక్కలు బాలీవుడ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా తమిళనాడులో నలభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది తమిళనాడులో ఈ నలభై కోట్లు అంటే అక్కడ బీస్ట్ మూవీ పోటీగా ఉంది అక్కడ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కేజీఎఫ్ అదేవిధంగా ఓవర్సీస్లో ఎనభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అదేవిధంగా కేరళలో ఇంకా బిజినెస్ లెక్కలు బయటికి మొత్తం ఇప్పటివరకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసరికి ఐదు వందల పది కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటే దీనికంటే ముందు వచ్చిన బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ ఆర్కి నాలుగు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది దీనికి వచ్చేసరికి ఇప్పటివరకు ఐదు వందల పది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కేజీఎఫ్ జరిగింది అంటే ఆర్కి నాలుగు వందల డెబ్బై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే కేజీఎఫ్కి ఐదు వందల పది కోట్లయితే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ కేజీఎఫ్ బిజినెస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా కొన్ని ఏరియాలు యాడ్ కాలేదు కేరళ ఆయన ఇంకా కొన్ని ఏరియాలు వేరే అదర్ అదర్ కంట్రీస్ కొన్ని యాడ్ కాలేదు సో అవి యాడ్ అయ్యాక ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ వరకు అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా త్రిబుల్ ఆర్ నాలుగు వందల డెబ్బై కోట్లు ఓన్లీ ఫస్ట్ పార్ట్ కాబట్టి అది కొంచెం బిజినెస్ నాలుగు వందల డెబ్బై కోట్ల వరకు ఆగింది అండ్ సెకండ్ పార్ట్ కాబట్టి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది సో సెకండ్ పార్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తారు కాబట్టి ఇది ఈ రేంజ్ బిజినెస్ని సొంతం చేసుకుంది ఇప్పటివరకు అయితే కేజీఎఫ్ చాప్టర్ టూ ఐదు వందల పది కోట్ల క్రేజీ బిజినెస్ని సాధించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్యాటి